ముందు తల్లిగారు కూడా రెండు మాటలు మాట్లాడాలని మనవి చేస్తున్నాను. ఒక చిన్న పాట, ఒక కోరస్. మొట్టమొదటిగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ రెండు చేతులు పైకెత్తి యెషయా, మమ్మల్ని ఈ సంవత్సరము ఈ దినాన్ని బ్రతికించినయ్యా మీకు వందనాలయ్యా. ఇగో క్యాసిక్ వేసుకొని మీరందరూ ఉండడం నాకు చాలా సంతోషకరం, సంతోషం. మరి వేదికను అలంకరించిన విష తండ్రి గారికి, తల్లి గారికి, వచ్చినాయి గారులకు, మరి బిషప్ల గారికి, బిషప్ గారికి, మరి డయాసిస్ని కాకుండా సీనియర్ సెక్రటరీ ట్రెజరర్ గారికి, ప్రతి ఒక్కరికి, ఆయగారులకు పేరు పేరున నేను నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. మీ అందరికీ మంచి సేవ జరిగిస్తున్నందుకు మొట్టమొదటిగా దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెల్లాలి. ఈ దినాన్ని ఈ రీతిగా మేము ఉన్నామంటే ఆయన మహాకృప. మనుషులు నమ్మదగిన వారి కార్యాన్ని దేవుడు ఎంతైనా చెప్పండి అయ్యగారు, నమ్మదగిన వాడు దేవుడు. మనల్ని కాపాడి కునికడు, నిద్రపోడు మనల్ని కాపాడిన వాడు. కాబట్టి మనకి ఈ రీతిగా మమ్మల్ని మీరు ఇంత హృదయపూర్వకంగా ప్రేమతో ఆహ్వానించి సన్మానించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి చాలా సంతోషంగా ఉన్నది మాకు దేవుడిచ్చిన మాట నెరవేర్చాడు, అందుకు వందనాలు. ఊరక నిల్చుండి చూడండి అన్నాడు, ఊరక నిల్చుండి ఈరోజు చూస్తున్నాం మేము. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి వందనాలు. మరి ఆయన మాట జీవం గలది. పాట పాడమన్నారు కాబట్టి మీ అందరికి వచ్చి మనం ఒక్క కోరస్, ఒక్కటే వచనం పాడతాను. అందరు వచ్చినాయి గళ్ళందరు పాడండి. మనుషుల మాట కన్నా దేవుని మాట జీవం గలది, మార్పు లేనిది. ఆయన అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు, మహోన్నతుడు. మరి ఆయన వీరందరి ద్వారా ఈ రీతిగా అద్భుత కార్యం జరిగిస్తున్నాడు. అందుకే దేవా, దేవునికి వందనాలు. నీ మాట జీవము కలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము కలదయ్యా. చెప్పబట్టు పాడదాం. నీ మాట జీవము కలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము కలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోయినయ్యా, నీ మాట జీవము కలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము కలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోయినయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆదినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆదినా నీ మాట జరుగునయ్యా. నీ మాట ఎప్పుడు చెప్తాను, చేతులు ఎత్తితే ఏమని చెప్పాను, చప్పట్లు కొడితే ఏమవుతుందని కూడా మీకు చెప్పాను. చేతులు ఎత్తితే మోషే చేతులు ఎత్తినప్పుడు అమలేకీలు ఓడిపోయారు, ఇస్రాయేల్ని గెలిచారు. ఎప్పుడైతే చేతులు దించాడో ఓడిపోయారు. కాబట్టి మన జీవితంలో ఆయన వైపు చేతులు ఎత్తినప్పుడు మన జీవితంలో అంతా విజయమే. చప్పట్లు ఎందుకు కొట్టమన్నానంటే మనం ఎవరి నామంలో కొడుతున్నామండి చప్పట్లు? ఎవరు నా గట్టిగా చెప్పాలి పాస్టర్లు అందరూ, యేసయ్య నామంలో చప్పట్లు కొడుతున్నాం. కాబట్టి మనకి ఏ శ్రమలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా, ఏది కలిగినా ఆయన మాట జీవం కాదయ్యా. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. మీకు వందనాలు. మరి ముఖ్యంగా నేను వేదంతో, చాలా వేదంతో మేము
బాధపడినాం మీ అందరికీ తెలుసు. మళ్ళీ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ప్రభు దగ్గర ఉన్నాడు. కానీ నా బిడ్డ కూడా చనిపోతుంది అనుకున్నాం. ఎముకలన్నీ విరిగిపోయినాయి, వెన్నుపూస విరిగిపోయింది, తలంతా పగిలిపోయింది, 17 cracks ఒళ్ళంతా. మరి నా కూతురు కొరకు మీరు అందరు ప్రార్థించారు, ప్రతి ఒక్కరు ప్రార్థించారు. కన్నీటి ప్రార్థన, డాక్టర్లు కూడా లాభం లేదన్నారు. మీ అమ్మాయి లేవదు, మీ అమ్మాయి మాట్లాడలేదు, మీ అమ్మాయి అన్ని జ్ఞాపకం కోల్పోతుంది అన్నారు. ఇక్కడంతా పగిలిపోయింది, ఇక్కడంతా పగిలిపోయింది. గాజు పెంకులు కూడా తీసాము. మరి దేవుడు డాక్టర్స్ అన్నారు మీ అమ్మాయి కన్ను కనపడుతున్నారు. ఏమీ లాభం లేదు, ఈమె లేచి నిలబడితే మేము చెప్పగలమన్నారు డాక్టర్స్ అంతా అపోలలో. కానీ మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నా బిడ్డని ఈరోజు ఇదిగో మీ అందరి ముందుట నిలబెట్టి మీ అందరి ప్రార్థనతో మరి నిలబడ్డామంటే 2nd 3rd వెన్నుపూ సిరిగిపోయింది, మాకు తెలియదు. మేము మామూలుగా హాస్పిటల్కి వెళ్ళినాము, డాక్టర్ సిటీ స్కాన్ చేసి అసలు ఎమ్మాయి ఎట్లా నడిచొచ్చింది, పడకలోంచి లేవకూడదు అని డాక్టర్ అని ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలన్నారు. మొత్తం గూడంతా ఊసిపోయిందండి, ఊడిపోయింది. ఒక్క కొన ఊపిరితో, ఒక్క కొన బోన్తో ఆమె నిలబడగలిగింది. కానీ 7 hours ఆపరేషన్ చేసినప్పుడు, 2 సార్లు ప్రాణం పోయినప్పుడు మీ అందరి కన్నీటి ప్రార్థన, నా జీవం కల దేవుడు మా బిడ్డను బ్రతికించి ఇక్కడ నిలబెట్టాడు. నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. నా బిడ్డ మళ్ళా సజీవరాలుగా ఉంచి నడవడానికి శక్తినిచ్చాడు. నడవలేదన్నాడు, నా జీవం గల దేవుడు లేపాడు. ఈమె వెన్నుపూసని పరకలోంచి లేవలేడన్నాడు, నా జీవం గల దేవుడు లేపాడు నా బిడ్డని. మరి దేవుడు గొప్పవాడు, అందుకే పాడాను. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట గారు మాకు ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేసింది ఆయన, అంతా మైక్ పట్టుకుని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఫేర్వెల్ ఇచ్చేది కూడా ఆయననే, ఇదంతా ఆయన కార్యాలు. నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ మూవింగ్ అండ్ ఎగ్జైటింగ్ ఆ స్పీచ్ దట్ తల్లి గారు హ్యాస్ గివెన్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.